మోస్ట్ అవేటెడ్ మూవీ త్రిపుల్ ఆర్ ఈ సినిమా కోసం రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్సే కాకుండా తెలుగు ఇతర భాషల సినీ ప్రేక్షకులు కూడా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు దాదాపు సినిమా షూటింగ్ మొత్తాన్ని జక్కన్న కంప్లీట్ చేశాడు కేవలం రెండు పాటల షూటింగ్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉండగా అందుకోసం చిత్ర బృందం ఉక్రెయిన్ వెళ్ళింది ఈ రెండు పాటలు దాదాపు వారం పది రోజుల పాటు షూట్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన అన్ని అప్డేట్స్ కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నాయి ఇక ఈ మూవీని దసరా కానుకగా అక్టోబర్ పదమూడున విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు అప్పటి వరకు కోవిడ్ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో వేచి చూడాలి ఇక ఇప్పటికీ ఈ మూవీ ప్రమోషన్స్ భారీ స్థాయిలో స్టార్ట్ అయిపోయాయి కాబట్టి రాబోయే రోజుల్లో సినిమాకు సంబంధించి కొన్ని పెద్ద ఫంక్షన్లను మనం ఆశించవచ్చు చిన్న చిన్న సినిమాల దర్శకునిర్మాత్రే కోట్లు పెట్టి రిలీజ్ ఈవెంట్ చేస్తున్న ఈ తరుణంలో త్రిపులార్ లాంటి పెద్ద సినిమాకు ఫంక్షన్లు ఆశించడంలో ఏమాత్రం తప్పలేదు కానీ ఫిలిం నగర్లో మాత్రం వేరేలా ప్రచారం జరుగుతోంది ఈ చిత్రానికి సంబంధించి ఎటువంటి రిలీజ్ ఈవెంట్లు ఆడియో ఫంక్షన్స్ లాంటివి ఉండవని జోరుగా ప్రచారం నడుస్తుంది కేవలం రాజమౌళి స్టైల్లో కొన్ని టీవీ ఛానల్స్లో ఈవెంట్స్లు ఉంటాయని తెలుస్తుంది ఇందుకు కూడా కారణం లేకపోలేదని అందరూ అనుకుంటున్నారు కరోనా భయాందోళన నేపథ్యంలో ఎటువంటి బహిరంగ ఫంక్షన్లు చేయకూడదని మూవీ టీం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది జనాలు ఒకచోట గుమిగూడేలా ఫంక్షన్లు చేస్తే మరలా ఎవరికైనా ఏమైనా అయితే మూవీకి బ్యాడ్ నేమ్ వస్తుందని వారు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది బాహుబలి ప్రమోషన్ కార్యక్రమాలను ఏ రేంజ్లు నిర్వహించారో అందరికీ తెలిసిందే రామ్మోజీ ఫిల్మ్స్ టీమ్ మెయిన్ గేట్ వద్ద భారీ ఎత్తున అభిమానుల సమక్షంలో బాహుబలి వేడుక జరిగింది ఇక త్రిపులఆర్ వేడుక మించి జరుగుతుందని భావిస్తున్న తరుణంలో అనూహ్యంగా సినిమా యూనిట్ సభ్యులు కరోనా కారణంగా ప్రీ రిలీజ్ వేడుక రద్దు చేశారని సమాచారం అందుతోంది ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా జక్కన వ్యవహరిస్తారు కాబట్టి ఆయన ఈ వేడుకలు నిర్వహించకపోవచ్చు అని ఎక్కువ శాతం మంది అనుకుంటున్నారు ఇక ఈ విషయంపై అధికారికంగా ప్రకటన రావాల్సింది